హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. ఈ రోజుల్లో మోకాలు నొప్పులు అనే సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వయసుతో సంబంధం లేకుండా మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి, దీనికి పంచగవ్య చికిత్సలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలు వివరించడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ పంచగవ్య నిపుణులు, అలాగే మర్మ చికిత్స స్పెషలిస్ట్ గోమతి సురేష్ గారు ఉన్నారు. సరితో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు, ఎలా ఉన్నారు? సురేష్ గారు, నేను చెప్పినట్టు కరెక్టే కదండి, వయసుతో సంబంధం లేకుండా మోకాలు నొప్పులు వస్తున్నాయి? అంటే ఒక మెట్టు ఎక్కలేకపోతున్నారు, అది ఒక వయసు వచ్చాక. కానీ చిన్న వయసులో మోకాలు నొప్పులు రావడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ నాలుగు చెప్తాను. ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, సోషల్ అంటాం. అంటే మేము తీసుకున్నది ఏదైతే ఇవన్నీ. మొదటగా వాళ్ళకి ఏంటంటే అలైన్మెంట్ మిస్ అయిపోతుంటుంది. అంటే ఒక వయసు వచ్చినప్పటికీ మనము ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి, కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి హై ఎక్కువ ప్రెజర్ ఇస్తున్నాం. అంటే డ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే అక్రోబాట్ అవ్వచ్చు, సో సోమర్సాల్ట్స్ అవ్వచ్చు, అవన్నీ ఎక్కువ ఎక్కువ పెంచుకుంటూ పోతున్నాం. సో దీనికి చాలా ఎక్కువ ప్రాబ్లం పడుతుంది. దాంతోపాటు జంక్స్ ఎక్కువ ఇస్తున్నాం. చాలా వరకు ఇంట్లో ఉండేవన్నీ మనం తినేవాళ్ళు, చిక్కీ లడ్డూలు, అంటే అక్కడ కాల్షియం అందేది. బట్ అది అందకపోవడం వల్ల మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొనుక్కొని తెచ్చుకున్నాం. ప్రతి ఒక్కటి షుగర్ ఫుడ్స్ నుంచి అన్ని తెచ్చుకొస్తున్నాం. అంటే ఒక మెషిన్ మేడ్ అయిపోయింది, అందులో ఇవి లేవు. దాంతోపాటు మూలికలు అనమాట, అంటే ధాతువు అనేది చాలా తగ్గిపోయింది. ఏం ధాతువు తగ్గిపోయింది? కాల్షియం తగ్గిపోయింది, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ఇట్లాంటివన్నీ లేవు. అంటే ఇంటి పూట ఏవైతే ఆకుకూరలు ఉంటాయో వాటి వల్ల కంపల్సరీ జింక్ అందుతుంటుంది, లేకపోతే ఐరన్ ఎక్కువ అందుతుంటుంది. తోటకూర కానీ ఇలాంటి తీసుకుంటే అప్పుడప్పుడు ఏం చేస్తారు, పులుసు పెట్టేవారు, తోటకూర పులుసు పెట్టారు. ఇప్పుడు ఆకుకూరలు అనేది మర్చిపోయినాం, చాలా వరకు తీసుకోవట్లేదు. అది కూడా పూర్తి కెమికల్స్ అయిపోయినాయి, దీనివల్ల కారణం అవచ్చు. అండ్ మోర్ ఓవర్ హెవీ వెయిట్, అప్పర్ పార్ట్ హెవీ అయిపోతుంది, లోవర్ పార్ట్ అంటే సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్, చాలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్లడ్ మూవ్మెంట్ లేక ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చాలా ప్రాబ్లం అయిపోతుంది. చాలా వరకు ఏమంటారు అంటే నేను గేమ్స్ ఆడతాను, షటిల్ ఆడతా, బ్యాడ్మింటన్ ఆడతా అంటారు. గేమ్స్ గేమ్స్ వేరే, ఎక్సర్సైజ్ వేరే. అంటే సిస్టమేటిక్ అప్రోచ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఎక్సర్సైజ్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది, అలైన్మెంట్స్ అనేది మిస్ అయిపోతుంది. ఎందుకు, అక్కడ ప్రెజర్ పాయింట్ ఎక్కువ ఉంది. ఆ ప్రెజర్లో ఏమవుతుంది అంటే మనిషి ఏంటంటే చాలా దూరం అయిపోతాడు. ఎట్లాంటికి అది స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు మీకు 9 పాయింట్స్, నాకు 10 పాయింట్స్, మైండ్ ఎలా ఉంటుంది, నేను ఇంకా ఆడాలి అంటారు. అలాంటప్పుడు ఎక్కువ ప్రెజర్ పెడతాం. అండ్ ఎవ్రీ స్పోర్ట్ కి ఏంటంటే దెర్ ఇస్ ఎ సిస్టమేటిక్ వార్మప్ అని ఉంటుంది, మూమెంట్స్ అన్ని ఉంటుంది, షూ అన్ని ఉంటుంది. అలాంటి మనుషులు ఎక్కువ వాడక, ఇష్టం మీద, ప్రెజర్ మీద ఆటోమేటిక్ వాడేయడం వల్ల నొప్పులు వస్తున్నాయండి. అండ్ ఓవర్ వెయిట్ అవ్వచ్చు, బోన్స్ డెఫిషియన్సీ అవ్వచ్చు, మెటల్స్ తక్కువ అయిపోవచ్చు, ఇవన్నీ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ బయట ఉన్నాయండి. ఫస్ట్ మనందరికి తెలిసిన కాంప్లికేషన్ అంటే బరువు ఎక్కువ ఉంటే ఫస్ట్ బరువు తగ్గండి అని చెప్తూ ఉంటారు డాక్టర్స్ మోకాలు, అది అందరికి తెలిసిందే అండి. వేరే ఇతర కాంప్లికేషన్స్ ఏముంటాయి ఒకసారి మోకాలు నొప్పులు వస్తాయి? ఎంత చెట్టుకి అంతే పళ్ళు, అది ఎప్పుడు ఉంటది. ఎంత పరువు ఉన్న పనస్పండు చెట్టు అయినా హాయిగా ఒక చిన్న తొడుముతో పట్టుకుంటది. ఇది తప్పు మిత్ ఉంది. అంటే హైట్ బట్టి ఆటోమేటిక్ గా బాడీలో ఉంటది, కాదంటే బాడీ మెటల్ పోయింది. అంటే దాని గేజ్ ఆఫ్ యువర్ బోన్ సిస్టమ్ అనేది చాలా దగ్గర తగ్గిపోయింది. మనం అంత మెటల్స్ అందించలేకపోవడం వల్ల ఓవర్ వెయిట్ అయిపోతుంది అనుకుంటున్నాం. అండ్ రెండు విషయాలు చెప్తాను మేము, వాతము కఫం అంటాం. అంటే ఆ జాయింట్స్ మధ్యలో గాలి, ఎప్పుడైతే మూమెంట్స్ ఎక్కువైతే ఉంది, నడుము కానీ మోకాలు కానీ ఉంటాయి, అక్కడ గాలి చేరిపోతుంటుంది. అది ఒక ప్రాబ్లం. అంటే వీళ్ళు వర్కౌట్స్ ఎక్కువ రన్నింగ్ చేయడం వల్ల, స్కిడ్ అయిపోవడం వల్ల, అలాంటప్పుడు గాలి చేరిపోతుంది. అంటే మేము వాతం పెరుగుతున్న కారణం ఏంటంటే విరగడం, ఎముకలు విరగడం, ఎముకల మధ్యలో గ్యాప్స్, అట్లా. ఇప్పుడు చాలా మంది చూడండి స్కిప్పింగ్ ఆడతారు, కొంత వయసు వచ్చిన తర్వాత స్కిప్ ఆడద్దు అంటారు. ఎందుకు, వేరే జాయింట్స్ గ్యాప్ వచ్చేస్తాయి, మళ్ళీ ఇలా ఆక కాళ్ళు ఊపుతా ఉంటారు, ఊరుకూరు ఊపద్దు అంటారు. ఎందుకు, లూజ్నెస్. దీస్ ఆర్ ఆల్ సిస్టమ్. ఆయుర్వేదంలో అంటే లైఫ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అని చెప్పారు. దాని తర్వాత అండి, ఎప్పుడైతే జాయింట్స్ ఎప్పుడైతే ఫ్రీ అయిపోతున్నప్పుడు కాట్లేజ్ అనేది, గమ్ అనేది చాలా తగ్గిపోతుంది. దానికి లాంగ్ బ్యాక్ ఏం చేస్తారు, కంద, చామదుంప అలాంటి గుజ్జుండే పదార్థాలు ఇచ్చేవారు. ఇప్పుడు అవి తక్కువైపోయి అంత పొటాటో అయిపోయింది. పొటాటో అయిపోవడం వల్ల మనకి వాతం అనేది ఇంకా రోగం పెరిగిపోతాం, దీని వల్ల ఎక్కువ కారణం. ఇంకోటి నిజమేనా అండి, అయితే ఎక్కువగా ఆలు తింటే ఓవర్ ఈటింగ్, ఇప్పుడు ఓవర్ ఈటింగ్ వల్ల దుంప జాతి ఈజీగా వండుకోవచ్చు కదా, అది టేస్టీగా ఉంటుంది కదా, అందుకని వేగంగా చేసుకోవడానికి అవకాశం ఉందని ప్రాబ్లం. చిలకడ దుంప తిన్న, కంద, ఎలిఫెంట్ ఫుడ్ అంటారు, సో అవి తీసుకున్న ఆటోమేటిక్ గా గమ్ము మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. గమ్ము పెరుగుతుంది, గమ్ము పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం అందించాల్సింది ఐరన్, కాల్షియం బాడీకి చాలా ఎక్కువ అందించాలి. అందులో ఎక్కువ దొరికేది మునగాకులో చాలా ఎక్కువ దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ అవిసె గింజలు అంటారు, అవి దొరుకుతుంది. ఆవు నెయ్యి, పాత ఆవు నెయ్యి ఎంత వీలైతే అంత చాలా బాగా రాసుకోవాలి. ఇంకోటి ఇదంతా వాటర్ రిలేటెడ్ బేస్ లో ఉండే వాళ్ళకి. కొందరికి ఏమవుతుందంటే బాగా తట్టు వాళ్ళు, అంటే మెట్లు ఎక్కడం వీటి వల్ల కానీ, దానివల్ల ఎక్కువ పాయింట్లు ఏంటంటే నీరు పట్టేస్తుంటారు. అంటే చూడండి, అక్కడ మెత్తగా అయిపోవడం, ఉబ్బిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అది కూడా చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళకి ఏం చేస్తామంటే పంచగవ్యలో వీలైనంత వరకు ఈ ఆవు పేడ ఏదైతే ఉందో, పాత మట్టి, అంటే పెద్ద చెట్ల దగ్గర మట్టి లూజ్గా ఉంటుంది, చింత చెట్లు అలాంటివి అవి తెచ్చుకొని మొత్తం మూటగట్టి పెడుతుంటాం.
దీని వల్ల కూడా చాలా వెనక తగ్గుతుంది. అంటే వీళ్ళందరూ తిరిగి 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 వచ్చిన తర్వాత చేసే పనులు ఇవే. ఒక మర్మకళలో ఏం చేస్తామంటే జాయింట్స్ అంటే నీ వెనకని ఒక రెండు పాయింట్స్ ఉంటాయి, దాన్ని ప్రెస్ చేయడం వల్ల ఆటోమేటిక్ ఈ వెయిట్ లో ఏవైతే ఉన్నా, గాలి ఉన్నా, లేకపోతే వాటర్ పట్టేస్తున్నా, ఆటోమేటిక్ గా అది ఇంట్లో చేసుకోవచ్చా అండి? అందరూ చేసుకోవచ్చు. ఎలా ఎలా? ఒకసారి ఒక మోకాలు ఏదైతే ఉందో, మనకి మోకాలు ఎలా ఉంటుంది అండి, పట్టు ఉంటుంది, దీని పైన ఒక క్యాప్ ఉంటుంది. సో మోకాలు ఏదైతే ఉందో, జాయింట్ ఏదైతే ఉందో, హెవీ వెయిట్ వల్ల ప్రెజర్ అయిపోవడం వల్ల గమ్ము బయటకు వస్తుంది. ఆర్ ఎల్ సంథింగ్ లైక్ ఎవరైనా గట్టిగా రన్నింగ్ చేయడం వల్ల ఇది ముందుకు వెళ్ళిపోయి నీరు పట్టేస్తుంది. ఈ రెండు జరగడం వల్ల మోస్ట్లీ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే నొప్పి. ఏ మెషిన్ అనేది చెప్తుంది ఏంటంటే అలైన్మెంట్ చెప్తుంది, కానీ నొప్పి బాధ అనేది మనిషే చెప్తాడు. సో అందుకని మేము మనిషిని అర్థం చేసుకొని ఏ పాయింట్ దగ్గర నొప్పి ఉందో అక్కడ నుంచి అలైన్స్ ఉంటాయి, కొంచెం స్ట్రెచింగ్ జరుగుతున్నప్పుడు మీకు ఆ నరాలన్నీ తెలిసిపోతాయి. ఎక్కడైతే అబ్నార్మల్ గా ఉండే జాయింట్ ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మీరు దాన్ని కొంచెం ఆయిల్ ఏదైతే అప్లై చేయడం వల్ల, ఆయిల్ ఇంకడం వల్ల ఇవన్నీ నొప్పులు వేగంగా తగ్గుతాయి. సో దానికి మనం వాడేది ఆవు నెయ్యి, పాత ఆవు నెయ్యి వాడతాం. అండ్ మోరోర్ ఇంకా గోమూత్ర ఫస్ట్ క్లీన్ చేసేసుకోవడం వల్ల దానివల్ల కూడా చాలా ఎక్కువ ఈ నొప్పులు అనేవి తగ్గుతూ ఉన్నాయి. అండ్ ఆవు ప్యాడ్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇది ఆ వనమూలికలు, ఆవు తినేదంతా గడ్డి ఇలాంటివన్నీ, అది మంచిగా నూరి, బాగా నూరి మనకు మంచి ఒక లిక్విడ్ ఫామ్ లో బాగా ఇస్తుంటారు, దాన్ని మంచిగా రాసుకొని పెట్టుకోవడం వల్ల తగ్గుతుందండి. ఓకే. సో చాలా మంది కొన్ని కొన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్స్ రాస్తూ ఉంటారు కదండి నొప్పికి ఉపశమనం కోసం, అలాంటి ఏమైనా ఆయిల్స్ రాసుకోవచ్చు? ఫస్ట్ మేము విప్ప నూనె అంటాం అండి, విప్ప పూల ద్వారా వచ్చే నూనె విప్ప నూనె అంటాం, అది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఆవాల నూనె, అది కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా దొరికితే అంటే ఇప్పుడు దొరకట్లేదు, కిరోసిన్ కూడా బాగా పనిచేస్తుంది మాకు, కిరోసిన్ కూడా, ఎందుకంటే ఈజీగా ఇంజెక్ట్ అవుతుంటది, లూబ్రికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని వాము పుదీనా ఇవన్నీ వాడుకొని, కర్పూరం కానీ వాడుకొని ఆ నీకి బలం చేకూరుస్తుంటాం. మోస్ట్లీ ఏంటంటే మనము మెషిన్ కాకుండా, ఈ రిపోర్ట్స్ కాకుండా నొప్పి గురించి ఎప్పుడైనా మాట్లాడినా, లేకపోతే అక్కడ ఉన్న వాతాన్ని కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఏదైతే వాటర్ రిలేటెడ్ ఈ రెండింటిని మనం తీసుకెళ్తే నొప్పులు ఈజీగా తగ్గుతుంటాయి. ఇప్పుడు వరకు తీసుకున్న అన్ని కేసులు కూడా సక్సెస్ చాలా ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఉండే ప్రాబ్లం క్లియర్ చెప్తాం. మీరు బాగా ఎక్కువ చింతపండు తిన్నారు, లేకపోతే పులుపు ఎక్కువ అయిపోతుంది బాడీలో, అందుకని మీకు ఇది జరుగుతున్నాయని క్లియర్గా ఎప్పుడైతే చెప్పడం వల్ల డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకుంటారు, ఓహో నేను ఎక్కువ తిన్నాను కదా, మార్పు చేస్తున్నాను. ఒక 5 డేస్ మార్పు చెందడం వల్ల డెఫినెట్లీ తగ్గుతుంది. అంటే చాలా మందికి మీరు కొన్ని కొన్ని పథ్యాలు చెప్తూ ఉంటారు కదా, కామన్ గా ఉండేది ఏంటంటే వాతము, వాతం ఎక్కువ అవుతుందంటే ఈ ఆలుగడ్డలు ఎక్కువ తినకూడదు అని చెప్తూ ఉంటారు. మీరు చింతపండు అంటున్నారు, ఇది అందరికీ కామన్ అయినా అండి, లేకపోతే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది? వాత పిత్త కఫాల బట్టి, శరీరం తాలూకా ఆకృతి బట్టి, అక్కడ ఉన్న ప్రాబ్లం బట్టి మనం ఫుడ్ మార్చేస్తాం. ఇది ఎందుకు వచ్చిందో నొప్పి చాలా వరకు తెలుసుకోవాలి, అది హెవీ వెయిట్ వల్ల, లేకపోతే వాళ్ళు వాడిన షూల వల్ల, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని చెప్తాం. సో కొందరు గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారు, డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి. కొందరు రన్నింగ్స్ ఎక్కువ ఉంటుంది, సిట్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైం వాళ్ళకు ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇవన్నీ ఒక ఎత్తు గట్ ఫ్రీ అవ్వకపోవడం వల్ల, అంటే పొట్టలో గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఆ గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అయిపోయి వాళ్ళకి మోకాల నొప్పులు వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి డీటాక్స్ చేస్తాం, అంటే మొత్తం శంకు వృక్షాలు మొత్తం పొట్టంతా క్లీన్ చేయడం వల్ల ఈ మోకాల నొప్పులు హాయిగా తగ్గిపోతూ ఉంటాయండి. అంటే అందరికీ అభ్యంగనం, అంటే ఓన్లీ బాడీ మసాజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ చాలా వేగంగా తగ్గుతున్నాయి. వెరీ నైస్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవాలంటే ఎలాంటి చికిత్సలు మీ దగ్గర అందుబాటులో, చాలా వివరంగా చెప్పినాను, థ్యాంక్ యూ అండి. నమస్తే.